శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని విశేషంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి తృతీయంలో కేతు కనిపిస్తున్నాడు, పంచమంలో చూస్తే చతుర్గ్రహ కూటమి, షష్ఠస్థానంలో బుధుడు కనిపిస్తాడు. అలాగే మనకి ఇక్కడ అష్టమంలో కుజుడు, భాగ్యంలో రాహువు కనిపిస్తున్నాడు. అష్టమ కుజుడు వల్ల పెద్ద నష్టమేమి ఉండదు. మనం ఏదో అనుకుంటాం కన్యారాశికి అష్టమంలో ఉండడానికి ఇబ్బంది పడతాడు, ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటే వరి ఇవ్వకండి. ఇక్కడ భాగ్యంలో ఉన్న రాహు వల్ల మీ నాన్నగారికి కొంతవరకు ఏ విధంగా హెల్త్ ఇష్యూస్ చిన్న పిసర్ కనపడచ్చు. కన్యారాశిలో ఉన్న వ్యక్తి లేక తండ్రి గారికి చిన్న పిసరు ఏదైనా నలతగా ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం డాక్టర్ చూపించుకోండి. అలాగే ఇక్కడ తృతీయంలో కేతు ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్, కొత్త వెంచర్స్ ఏమైనా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన కొత్త యాక్టివిటీస్ కానీ కొత్త బిజినెస్ వెంచర్స్ కానీ ఇలా చేస్తే దాంట్లో ఒక సక్సెస్ కనబడే అవకాశం ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో ఉన్న చతుర్గ్రహ కూటమికొని ఇది పెద్ద రిస్క్తో కూడిన చతుర్గ్రహ కూటమి చెప్పచ్చు వీళ్ళకి. ఎందుకంటే అక్కడ ఉన్న 4 గ్రహాలలో ఏ గ్రహం కూడా 50-50గానే పనిచేస్తుంది తప్ప పాజిటివ్గా పనిచేయడానికి అవకాశం ఇక్కడ కనిపించదు. దీనివల్ల ఏమవుతుందంటే నిర్ణయాలు పిల్లలు ద్వారా తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ, పిల్లలకి చేయవలసిన పనుల్లో కానీ, పిల్లల ద్వారా వ్యాపారం వ్యవహారం నడుపుతుంటే ఆ వ్యాపారంలో కానీ, పిల్లలు ఇనిషియేట్ చేసే ఏ యాక్టివిటీలో కూడా మనకు 50% కానీ 25% కానీ బెనిఫిట్ ఉంది తప్ప మిగిలినంతా నష్టమే. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఒక ఎంఎస్కి చేయడానికి అమెరికా వెళ్ళిపోవాలనుకున్నాడు అనుకోండి మీ అబ్బాయి కానీ, అప్పుడు ఆ పంచమ స్థానంలో అన్ని గ్రహాలు కూర్చున్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఉన్న అమెరికా వెళ్ళేటప్పుడు మామూలుగా 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాం కంటే అది 3 లక్షలు ఖర్చు అయినా మనిషి ఇక్కడ కాయలడం జరగదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొంతవరకు ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఉంటుంది. అలా పిల్లలు తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు జడ్జిమెంట్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. అంచేత జడ్జిమెంట్ కరెక్ట్గా జరగాలంటే ఈ 15 రోజులు రవి అక్కడ ఉన్నంతకాలం వీలైనంత వరకు మేజర్ డెసిషన్స్ తీసుకోకుండా కామ్గా ఊరుకోండి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమి చేయగలరు పిల్లల మీద, అంటే టెంపరీ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కంటిన్యూ చేయండి, కానీ కొత్తగా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మాత్రం ప్రయత్నించకండి, అది మొత్తం బూడిదేవే అవకాశం ఉంటుంది అన్నమాట. రవి మారిన తర్వాత మనం గట్టిగా ప్లాన్ చేసుకోవచ్చు. అది చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను, నీకే లేదు. తర్వాత బుధుడు 6 ఇంట్లో ఉన్నాడు, కొంచెం పాదాల పైభాగాన్ని తీసుకోండి, అక్కడ న్యూరో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తపడండి. కన్యారాశి అంటే పెద్దవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళకంటే అంటే 30 నుండి 60 మధ్యలో వాళ్ళకి ఇది బాగా కనిపిస్తుంది. అలాగే చిన్నపిల్లలు కనబడతా అంటే జాతకంలో ఉంటే చిన్నపిల్లలు కూడా నొప్పి వస్తుంది అక్కడ, అది లేదన్ను బట్ అంటే అక్కడ ఛాన్సెస్ ఆర్ మెనీ అని చూసుకోండి. అది ఒకటి. అష్టంలో ఉన్న కుజుడు వల్ల ఆరోగ్య విషయంలో పెద్ద ఇబ్బంది అయిపోయినప్పటికీ రాహు భాగ్యంలో ఉండడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి కాబట్టి ఉచిస్తుంది కాబట్టి తండ్రి గారి ద్వారా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీ ఫాదర్ ద్వారా అంటే కన్యారాశిలో పుట్టిన వాళ్ళ యొక్క తండ్రి గారి ద్వారా కొంత నష్టము. తర్వాత విదేశాల కోసం వెళ్ళాలనుకుని చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ ఇఫ్ యు ఆర్ ఎ సన్. ఇందాక మనం మాట్లాడుకుంది ఏంటంటే మీ అబ్బాయి వెళ్ళాలంటే ప్రాబ్లం అని చెప్పాను, కానీ మీరు వెళ్ళాలి, మీరు చిన్నపిల్లలు అనుకుందాం, మీరు 25 నుండి 25 మధ్య వయసులో ఉన్నారనుకుంటే, మీరు విదేశాలకు చదువుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, డెఫినెట్గా మీకు ఆ సక్సెస్ కనబడుతుంది. సో డిఫరెన్స్ ఈస్ దేర్. ఎందుకంటే 9th హౌస్ 5th హౌస్ పరిస్థితి బట్టి మీ పిల్లల గురించి చెప్తాం, 9th హౌస్ పరిస్థితి బట్టి మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి, మీ ఫాదర్ గురించి చెప్పాలి. సో ఇక్కడ 9th హౌస్ బాగానే ఉంది కాబట్టి యూ కెన్ గో హెడ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్స్. డెఫినెట్గా మీకు వీసాలు ఇవన్నీ క్లియరెన్స్ వస్తాయి, సక్సెస్ఫుల్ వస్తుంది, మాత్రం భయపడక్కర్లేదు. అన్నిటికీ ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే చండీ మంత్రం కానీ ఉపదేశ మంత్రం కంటే అది చేయండి. లేని పక్షంలో ఇంకేంటంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః ఈ మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గం రాజ్యం పొందండి. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.